ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తానంటే, నేను మీరు రైతు బజార్కి ఎప్పుడైనా వెళ్తారా? వెళ్తాం సార్. వెళ్తారా? ఎందుకు వెళ్తారు? కూరగాయలు కొనడానికి. కూరగాయలు కొనడానికి వెళ్తారు. మీరు కూరగాయలు కొంటారంటారు. నేనైతే మాత్రం ఫ్రెష్ వెజిటబుల్స్ కొనడానికి వెళ్తాను. ప్లస్ బయట అమ్మే రేటు కంటే తక్కువ రేటుకి నాకు రావాలి. ఈవేళ మీరు అబ్జర్వ్ చేశారో రైతు బజార్లోనూ టమాటా రేటు 64 రూపాయలు ఉంది, బయట 60 రూపాయలు ఉంది. ప్రూఫ్ చూపించాలా మీకు? చూడండి, బయట రేట్లోను బయట మార్కెట్లో రేటు 60 రూపీస్ ఉంటే రైతు బజార్లోను 64 రూపీస్ ఉంది. రైతు బజార్లో ఇంకా తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలా? ఇప్పుడు ఏంటంటే రైతు బజార్లోను గోండరాజ్యం నడుస్తుంది. బ్రోకర్స్ ఎక్కువైపోయారు. బ్రోకర్స్ ఎక్కువైపోయి అక్కడ ఆ బ్రోకర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు రైతు బజార్లో ఎప్పుడు కూడా బీ గ్రేడ్ ఐటమ్సే దొరుకుతాయి. ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, వంకాయలు కానీ నాసిరకమే దొరుకుతాయి. ఎందుకు? ఫస్ట్ క్వాలిటీ ఏ గ్రేడ్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా బయట మార్కెట్లో అమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం అన్నమాట. ఎలాంటి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చామన్నా సరే వాళ్ళు కొనుక్కుంటారు, పబ్లిక్ కొనుక్కుంటారని వాళ్ళకి అదో రకమైన విశ్వాసం. ఇవమ్మ టమాటా 64. అదే బయట మార్కెట్లో టమాటా 60 రూపాయలు. ఫోటో తీశాను. దీని గురించి ఆల్రెడీ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, ఆ కన్సర్న్ మినిస్టర్కి, వీళ్ళందరికీ లెటర్ రాశాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమో రిప్లై రాశారు. ఏమని? సార్ మేము ఆ ఇష్యూ మేము చూస్తున్నాము, ఆ పర్టికులర్ ఇష్యూస్ ఏమైతే మీరు చెప్తున్నారో అవన్నీ మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం సాల్వ్ చేయడానికి. ఇంకేమైనా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు తీసుకురండి, నేను చేస్తామని. అయితే ఇది అడగడానికి వెళ్తే ఎవరైనా కస్టమర్ వెళ్ళడానికి అడిగితే వాళ్ళు ఒక 10 మంది ఎంతమందో గూడు పుట్టని అయిపోతారు. అందరూ కూడా కస్టమర్ మీద పడిపోతారు. ఇదే ఇష్యూ మీద నేను ఒకసారి అయితే వెళ్ళాను. వెళ్ళి ఇలాగ ఉందనంటే తిరగబడిపోయారు అందరూ. ఎస్టేట్ ఆఫీసర్ ఉంటాడు, ఆ ఎస్టేట్ ఆఫీసర్ తిరగబడిపోయాడు నా మీద. అప్పుడు నాకు కోర్టుకు వెళ్ళే టైం 10:00 టైము, 10:30 ఉండాలి. 10:30 వరకు నన్ను హోల్డ్ చేస్తారు. మీరు కంప్లైంట్ తీసుకుంటారా, విత్డ్రా చేసుకుంటారా లేదా అని. కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్ దొరకకపోతే అది కంప్లైంట్లో రాసే రైట్ ఉంది. అది రిజాల్వ్ చేసిన బాధ్యత వాళ్ళది, రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అది కంప్లైంట్ నేను ఎందుకు తీసుకుంటానో, తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు నాకైతే కోర్టు అయిపోతుంది, ఇది టైం కాదు, కోర్టు టైం అయిపోతుంది అని చెప్పేసి ఆ డోర్కి అడ్డుగా వాళ్ళు నిలబడిపోయారు. దీని గురించి అని చెప్పేసి అది రిస్ట్రైన్ చేయడం అంటారు. కస్టమర్ని మీరు కానీ, మిమ్మల్ని ఎవరిని కూడా రిస్ట్రైన్ చేసే అధికారం ఎవరికీ లేదు, బంధించే అధికారం ఎవరికీ లేదు. చేశారు. దీనివల్ల నేను ఏం చేశానంటే దీని ఇష్యూ మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లెటర్ రాశాను, కమిషనర్ ఆఫ్ పోలీసు లెటర్ రాశాను. వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు ఫోన్ చేశారు నాకు రమ్మనమని. ఆ టైంలో నాకు ఖాళీ లేదు, యాత్రలకు వెళ్ళి నెలలేదు. సో నెక్స్ట్ ఈ ఇష్యూ నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈవేళే నేను ఇన్సిడెంట్, మీరు లక్కీగా మీరు ఇవాళ రావడమో ఏంటో తెలియదు కానీ ఈరోజే డెఫిషియన్సీ ఉంది, సర్వీస్ ఉంది రైతు బజార్లో. ఏంటి సర్వీసు? డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసు. బయట మార్కెట్లో 60 రూపాయలు ఉంటే వాళ్ళు 64 రూపాయలు కొంటారు, తప్పు కదా? సో ఇలాంటివన్నీ లూపర్స్. ఒక్కోసారి ఏంటంటే కర్నూలు మార్కెట్లోను రైతుకి, పండించిన రైతుకి ప్రాపర్ రేట్ రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పండించే రైతుకి ప్రాపర్ రేట్ రాదు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రావట్లేదు, మార్కెట్ తీసుకొచ్చిందేమో దళారులోను అంటే బ్రోకర్స్ను డిపార్ట్మెంటోలు ఏకమైపోయి ఆ రైతు దగ్గర నుంచి ఇక్కడ 50 రూపాయలు అమ్ముతున్నారా, ఆ రైతు దగ్గర నుంచి 15 రూపాయల కంటే ఎక్కువ కొనరు. ఆ మిగతా 30 రూపాయల ప్రాఫిట్ బ్రోకర్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రమ్మిన ధర రాకపోతే ఎన్నోసారి మీ పేపర్లో చదివి ఉంటారు, ఆ టమాటాలు అన్నీ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు రైతులు. చదివారు ఆ పేపర్ అటువంటి న్యూస్? సో అలాంటి జరుగుతుంది విషయాలు. ఇది పెద్ద మాఫియా అమ్మ ఇది. రైతు చూసాను, ఒక కష్ట ఒక రైతు బెండకాయలు తక్కువ రేటుకు వస్తున్నా అన్నీ వాటర్లో పడిచేది, ఆ చెరువులో వెళ్ళిపోయాడు. టమాటీల కోసం టమాటీలు రోడ్డు మీద వేసేసి వెళ్ళిపోయారు. అవి మేకలు అవి తిన్నాయి టమాటీలు.
రీసెంట్గానే. మరి ఇక్కడ ఈవేళ ఏమో అంత రేటు పెట్టి మన కస్టమర్ కొంటున్నాడంటే రైతుకి అలాగని చెప్పి రైతుకి న్యాయం జరుగుతుందంటే రైతుకి న్యాయం జరగట్లేదు. నా కన్సెంట్ అంతా కూడా రైతుకే, రైతు గురించే. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఎవడైతే బ్రోకర్ ఉంటున్నాడో వాడేం కష్టపడట్లేదు, సింపుల్గా అక్కడ కొంటున్నాడు, ఇక్కడ పంపిస్తున్నాడు లారీలను, కర్నూలులో కొంటాడు ఇక్కడ పంపిస్తాడు, దానికి 35 రూపాయలు చేసుకుంటున్నాడు ప్రాఫిట్. సో ఇలాంటివన్నీ కొన్ని లూపోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు రాస్తున్నాను. నాదెండ్ల మనోహర్ పుస్తకం పర్టికులర్ డిపార్ట్మెంట్కి, ఆయనకి కూడా రాశాను. జనసేన పార్టీ ఉన్నారు, ఆయన గురించి ఆయనకి కూడా రాశాను లెటర్. తర్వాత రాసిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నాయుడు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, సారు ఈసారి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు రైతు బజార్లో మీరు నాకు ఫోన్ చేయండి, మీకేం ప్రాబ్లం ఉంటే నేను క్లియర్ చేస్తాను అన్నాను. మళ్ళీ సరే అని చెప్పేసి అంతవరకు నేను, ఎందుకంటే అక్కడ వాళ్ళు తిరగబడ్డారు. ఇదే విషయం ఏమో నేను కన్జ్యూమర్ కోర్టులో కూడా నాలెడ్జ్ తీసుకొచ్చాను, ఇలాగ తిరగబడుతున్నారండి, దౌర్జన్యం కూడా చేస్తున్నారు ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే అని చెప్పేసి చెప్పానన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అని చెప్పేసి న్యూఢిల్లీలో ఉంటుంది, నిధి ఖేరా అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడేమో జాయింట్ సెక్రటరీ, ఆవిడకి లెటర్ రాయండి మీరు. లెటర్ రాయమంటే నేను ఆవిడకి లెటర్ పెట్టాను. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కౌన్సిల్ ఉంటుంది, దానికి ఏమో చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయనకి కూడా లెటర్ పెట్టాను, ఇంకా రిప్లై అయితే రాలేదు, రీసెంట్గానే రాశాను. సో మన రైట్స్ మనం తెలుసుకోవాలి ముందు, మనం రైట్స్ రైట్స్ మనం తెలుసుకుంటే అవేర్నెస్ ముందు క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏసేసంటే నాకు డబ్బుల గురించి కాదని వేసింది, ఈ ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ఏంటి 1 రూపీ కోసమా అని చెప్పి ఆలోచన రావాలి. ఈ 1 రూపీ కోసం పెట్టే కేసు వేసారంటే మన దగ్గర 10 రూపాయలు తీసుకుంటే మనం ఎందుకు కేసు వేయకూడదు అని చెప్పి అవేర్నెస్ రావాలి. ఎప్పుడైతే అంత అవేర్నెస్ ప్రజల్లో వచ్చిందో డిపార్ట్మెంట్ స్టోర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా బిహేవ్ చేయడం మొదలవుతాయి. అంటే వాళ్ళ బాధ్యత ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వర్తిస్తాయి. ఎందుకే ఆలే కొనుక్కుంటాలి అనుకుంటే ఎలాగవుతుంది, అవ్వదు కదా. మన రైట్ ఉంది, మన రైట్ డబ్బులు ఇచ్చినప్పుడు మన రైట్ ప్రకారం మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. వాళ్ళేం మనకి మిక్స్ అయ్యి వేయట్లేదు, ఇంకా డబ్బులు ఇస్తున్నాం. సో ఇవ్వాల్సిన పని మనకి ఉంది.